మా ఇంట్లో అందరికీ కోవిడ్ వచ్చింది, మా అవ్వ తాతలకి హాస్పిటల్ అడ్మిట్ చేయాలంటే బెడ్లు దొరకట్లేదు అన్న అని ఆ విద్యార్థి పెట్టారండి. ఇంకేం చెప్తారు ఈ ప్రభుత్వాన్ని? మందుల గురించి మీరు మాట్లాడుతున్నారు, ఎక్కడ దొరుకుతున్నాయి మందులు? మందులు షార్టేజ్ మొదలైపోయింది. ఇంకో పక్కన ఆక్సిజన్ షార్టేజ్ కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది. ఆక్సిజన్ షార్టేజ్ కూడా మొదలవుతుంది, దొరకట్లేదు ఆక్సిజన్ ఆల్రెడీ. ఎందుకు ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకా మాపైన దాడులు చేసే బదులు వాస్తవాలు తెలుసుకుని ఆ సమస్యలు మీరు పరిష్కరించండి. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టికి తీసుకొస్తున్నాను. గత 48 గంటలు నందెడుతోంది తప్ప ఏ ఒక్క సమస్య మీరు పరిష్కరించారని నేను సూటిగా అడుగుతున్నా. ఏ సమస్య మీరు పరిష్కరించారు? ఒక సమగ్ర రివ్యూ ఎక్కడ జరిగిందా? డాక్టర్లతో మీరు మాట్లాడారా? విద్యార్థులతో మీరు మాట్లాడారా? వాళ్ళ తల్లిదండ్రులతో మీరు మాట్లాడారని సూటిగా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. మీరు ఒక ముఖ్యమంత్రి పట్ల కూడా మీరు విమర్శలు చేసేటప్పుడు ఒక మూర్ఖపు రెడ్డి అనేటటువంటి ఒక వర్డ్ తీసుకొని వాడడం ఎలా ఎలా సమర్థించుకుంటారు సార్? మీరు ఇప్పుడు నేను ఇచ్చిన స్టాటిస్టిక్స్ అని 80 లక్షల మంది కోవిడ్ థ్రెట్ లో ఈ పరీక్షల వల్ల రాబోతున్నారు. సెకండ్ వేవ్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంది. అంతేకాకుండా యువతి యువకులకి మొదటి వేవ్ కన్నా సెకండ్ వేవ్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంది. అందుకే మీరు నిర్ణయం మార్చుకోండి అని నేను కోరాను. అంతే ఉత్తరం రాశా. ఉత్తరం రాసిన తర్వాత లోకేష్ ఉత్తరం రాశాడు కనుక నేను నా నిర్ణయాలు ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పిన వ్యక్తి జగన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని ఇంకా మూర్ఖపు రెడ్డి కాకపోతే ఇంకేమంటారు చెప్పండి? స్ట్రైట్గా అడుగుతున్నా. అంటే 80 లక్షల మంది ఇదే రేట్లు వెళ్తే దాదాపు 2 లక్షలు కనీసం, ఎంత కాదన్నా కనీసం దాంట్లో ఒక 20 లక్షల మందికి కోవిడ్ రావచ్చు. ఇది ఈ పరీక్షల వల్ల దాంట్లో ఇంకా పర్సంటేజ్ తీసుకుంటే వేలాది పోవచ్చు. అంటే విద్యార్థులు చనిపోయినా పర్వాలేదు, వాళ్ళ తల్లిదండ్రులు కోవిడ్ వచ్చినా పర్వాలేదు, నేను ఒక నిర్ణయం తీసుకున్నా కనుక నేను వెనక్కెళ్ళేది లేదు అంటే మూర్ఖపు రెడ్డి కాకపోతే ఇంకేమంటారు అని మీరు చెప్పండి. ఇంకా వేరే పేరు ఉందో చెప్పండి, పెడదాం. ఆయన మటుకు రాడు కదా, తాడేపల్లి ప్యాలెస్ బయటకు రాడు. ఆయన రివ్యూ మీటింగ్ లో అధికారులందరూ కనీసం 20 అడుగులు దూరం కూర్చుంటారు, అది పర్వాలేదా? ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా. అందుకే ఈ ప్రభుత్వం వైఖరి మారాలి. నారాయణ గారు తమ ప్రశ్న అడుగుతారు. స్టూడెంట్ తరఫున విద్యార్థుల పరీక్షల గురించి కాకుండా కోర్టు మీద అప్రోచ్ అవుతారా? తప్పనిసరిగా కోర్టు విషయంలో మేము ఇప్పటికీ చర్చిస్తున్నాం. రేపు టౌన్ హాల్లో విద్యార్థులు అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అభిప్రాయ సేకరణ చేసి వాళ్ళ అనుకూలంగా ఒక నిర్ణయం మేము తీసుకుంటాం.